ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఇన్స్టెంట్ రవ్వ దోశ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రవ్వ తీసుకోండి, అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోండి. హాఫ్ కప్పు బియ్యం పిండి, అలాగే హాఫ్ కప్పు మైదా తీసుకోండి. హాఫ్ కప్పు మైదా, తగినంత ఉప్పు, సారీ, బాగా కలపండి. ఈ విధంగా కలిపి ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. రవ్వ దోశ అనేది పిండి మాత్రం చాలా పల్చగా ఉండాలండి. చూసుకోండి, ఈ విధంగా కలిపేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత మనకి బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. నేను ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి రెడీ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఈ విధంగా గ్రీస్ చేసుకోండి, ఆయిల్ అప్లై చేసుకోండి. పెనం హీట్గా ఉండాలండి. ఎప్పుడు కూడా మనం రవ్వ దోశ వేస్తున్నప్పుడు పెనము బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటరు వేసుకోండి. ఇలా వేసుకొని చక్కగా కాల్చుకుందామండి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. చూడండి, మనకి దోశ చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇలా నెమ్మదిగా టర్న్ చేసేసుకోండి. దోశ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని మన దగ్గర ఉన్న రవ్వ అంతా మరొక దోశ వేసుకుందాం. చూడండి, మరొక దోశ వేసుకున్నాను. చక్కగా ఈ విధంగా చక్కగా ఇలా దోశ వేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఇన్స్టెంట్ క్రిస్పీ రవ్వ దోశ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ దోశ కొబ్బరి చట్నీతో అయినా పల్లి చట్నీతో అయినా చాలా బాగుంటుందండి. మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.